నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్యూఎస్ఏ తెలుగులోస్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ ఇండియా గుడ్ ఈవినింగ్ అమెరికా ఈరోజు ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మంగళవారం భాజపా వంద అబద్ధాలు అవాస్తవాల పునరాధంపైనే ఆ పార్టీ రాజకీయం దాని అసలు రూపాన్ని ప్రజలు ముందుంచాలి పుస్తకం సిడి ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ భాజపా వంద అబద్ధాల అబద్దాల సీడిని ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో బారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్లు జగన్మోహన్ రావు క్రిషాంక్ సతీష్ దినేష్ అంటూ కేటీఆర్ గారు బీజేపీని విమర్శిస్తున్నటువంటి ఒక వార్త ఇక్కడ ఉన్నది భారత్లో సరికొత్త విశ్వాసం సోదర స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలి కుల మత ప్రాంతీయత్వాల కన్నా ప్రాంతీయ తత్వాల కన్నా భారతీయతే గొప్పదని చాటాలి సహానుభూతిలో మహిళలు సాటలేరేవ్ సాటలేరెవరు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం అంటూ రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చేటువంటి ఒక స్పీచ్ సందర్భంగా ఆమె చెప్పినటువంటి మాటలవి పోలీస్ స్టేషన్లో విత్తనాలు పంచిన పాలన కాంగ్రెస్ది ఎల్లారెడ్డి సభలో కేటీఆర్ కేటీఆర్ ధ్వజం ఒకప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ అంటే అందరి సమయంలో కానీ అలాంటి సమయంలో ఇలాంటిది ఉంటుండే ఇలాంటి పోలీస్ స్టేషన్లలో పోలీసులను కాపలబెట్టి కానీ లేదంటే పోలీస్ స్టేషన్లలోనే పంచినటువంటి సందర్భం అంటూ ఇక్కడ కేటీఆర్ గారు అన్నటువంటి ఒక మాట ఇచ్చారు ఒక్కరోజే రూపాయలు ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్ల జమ రూపాయలు తొమ్మిది కోట్ల సారీ తొమ్మిది లక్షల రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు మందికి లబ్ధి రూపాయలు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లోపు రైతుల రుణమాఫీ అంటూ ఒక్కరోజే ఇంతకు ఇంత మనీ అంటూ రైతు రుణమాఫీ సందర్భంగా ఇచ్చినటువంటి అదొక వార్త స్థలాల వేలం దివాలా కోరుతనం రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ధ్వజం అధికారంలోకి వచ్చాక బారాసా కాంగ్రెస్ కార్యాలయాలకు కేటాయించిన భూముల్ని వెనుక్కు తీసుకుంటామని వెళ్ళడి అంటే ప్రభుత్వము స్థలాలు అమ్ముతున్నటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈ పార్టీ ఆ పార్టీని ఆ పార్టీ ఈ పార్టీని విమర్శించడం మనం చూస్తూనే ఉన్నాము బీజేపీ పార్టీ సెంట్రల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము అటు ఎల్ఐసిని కానీ అటు ఎయిర్ ఇండియాని కానీ ఇంకా రకరకాల ఆస్తుల్ని అమ్ముతుంది అంటూ అమ్మింది అంటూ రకరకాల వీళ్ళు ఆరోపణలు చేస్తుంటారు వీళ్ళు విమర్శిస్తుంటారు తెలంగాణ ప్రభుత్వం భూములు అమ్ముతుందని వాళ్ళు విమర్శిస్తున్నారు ఇది ఇది రాజకీయాల్లో మనం నిత్యం చూస్తున్నటువంటిదే ఎవరు ఏం చేసినా చివరికి నష్టపోయేది మాత్రమే మనం ప్రజలమే కాంగ్రెస్ టికెట్లకు పద్దెనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితా ప్రకటన పీఈసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం అంటూ ఇక్కడ కాంగ్రెస్ ఒక సమావేశం ఇచ్చారు సమావేశంలో పాల్గొన్న జానారెడ్డి రేణుకా చౌదరి భట్టి బాబా సిద్దికి మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డి మురళీధరన్ జిగ్నేష్ ఉత్తమ పొన్ ఉత్తమ్ పొన్నాల శ్రీధర్ బాబు ప్రేమసాగర్ రావు అంజన్ కుమార్ తదితరులు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పార్టీ ఒక సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేల సీట్ల గురించి ఒకటి ఇవ్వడం జరిగింది హిమాచల్లో వర్ష బీభోత్సవం ఇరవై నాలుగు గంటల్లో యాభై రెండు మంది మృతి కొండచర్యలు పడి కూలిన శివాలయం పదకొండు మృతదేహాల వెలికితీత శిథిలాల కింద మరో ఇరవై మంది భక్తులు అంటూ మనము ప్రతిసారి హిమాచల్ ప్రదేశంలో హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటివి చూస్తూనే ఉంటాము కొండ చర్యలు విరగడం కానీ వరదల ప్రభావం కానీ ఇలాంటిది మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము ఈసారి కూడా అక్కడ అలా జరిగినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నది బాధాకరమైన విషయం సిమ్లాలో కొండచర్యలు విరిగి కుప్పకూలిన శివాలయం అంతర్చిత్రం ప్రమాదానికి ముందు అంటూ ఒక హిందూ దేవాలయం సంబంధించినటువంటి శివాలయం గుడి కోల్పోయిన సందర్భాన్ని ఇక్కడ ఇచ్చారు ఇది బాధాకరమైన విషయం అందులో చనిపోయారు కూడా ప్రజలు భక్తులు ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బిఎడ్ అభ్యర్థులు అర్హులు కాదు ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదు అమ్మో చేసే వాళ్ళు అర్హతలు కాదంటే చూద్దాం ఎందు మరి వారి నియామకం విద్యా హక్కు చట్టానికి విరుద్ధం రాజస్థాన్ కేసులు సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల పద్దెనిమిది నాటి ఎన్సిటిఈ నోటిఫికేషన్ కొట్టివేత అంటూ అది రాజస్థాన్కి సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించినటువంటిది ఉన్నట్టుంది రాజస్థాన్ కేసులో అంటూ సుప్రీంకోర్టు తీర్పు అంటు ఇచ్చారు బిఏడ్ అభ్యర్థులే అభ్య దానికి అర్హత కాదు అంటూ ఇచ్చారు ఇంకా ఆ పై స్థాయి ఉండాలేమో హలో సార్ డీపీ కూడా మార్చాను సార్ కానీ నెట్ లేదు అంటే మనం ప్రతి సందర్భాన్ని బట్టి డీపీలు చేంజ్ చేస్తున్నాం కదా అందులో పంద్ర ఆగస్టు అంటే మన జాతీయ మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డీపీ మార్చాను కానీ ఇంటర్నెట్ లేదు అంటూ ఒక మణిపూర్లో అది ముఖ్యంగా మణిపూర్ను ఉద్దేశిస్తూ అక్కడ మణిపూర్లో సేవలు అంటే గొడవలు జరుగుతున్న సందర్భంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నాయి కాబట్టి ఆ సందర్భాన ఇచ్చినటువంటి అంశం అక్కడ ఆల్రెడీ అన్ని కూలిపోయినట్టుగా అక్కడ జెండా కట్టినట్టుగా అట్లా మాట్లాడుతున్నటువంటి ఒక ఇది సంగతి కార్టూన్ ఇక్కడ ప్రచురించడం జరిగింది రెండో పేజీకి రెండో పేజీలో చదివే ప్రయత్నం చేస్తాను బారాసలో క్రాంతికారి శేత్కరి పార్టీ విలీనం సీఎం కేసీఆర్ను కలిసిన ఆ పార్టీ అధ్యక్షుడు సతీష్ పాల్వే బారాసలో పలువురు మహారాష్ట్ర నాయకుల చేరిక అంటూ మహారాష్ట్రకు చెందినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్లు అంటే భారతీయ రాష్ట్ర సమితిలో విలీనమైనట్టుగా అది ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నారు మనకి పోలీస్ బదిలీపై బదిలీలపై విచారణ చేపట్టండి కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి లేఖ అంటూ పోలీస్ బదిలీల గురించి ఒకటి ఇవ్వడం జరిగింది బీసీ వసతి గృహాల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు విధానం పోస్ట్ మెట్రిక్లో పెరుగుతున్న చేరికలు అంటూ మరొక వార్త స్థలాల వేలం దివాల్ కోరుతనం అంటూ మొదటి పేజీకి కంటిన్యూ ఇచ్చారు సెప్టెంబర్లో మిలియన్ మార్చ్ తరహా కార్యక్రమం కేసీఆర్కో హఠావో తెలంగాణ బచావో నినాదంతో నిర్వహిస్తాం కె లక్ష్మణ్ అంటూ బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక అంశం ఇక్కడ ఇచ్చారు ఇది రైతు రుణమాఫీ గురించి మళ్ళీ మొదటి పేజీ కంటిన్యూగా తర్వాత ఇచ్చారు భాజపా వంద అబద్ధాలు అంటూ భాజపా వంద అబద్ధాలులోని కొన్ని ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినవి ప్రతి రాష్ట్రంలోనూ ఐఐఎం స్థాపిస్తాం అధికారంలోకి రాగానే కోటి ఉద్యోగాలు ఇస్తాం విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికి తెప్పించి నిజాయితీగా పన్ను కట్టే వారికి ఆ ధనాన్ని బహుమతిగా ఇస్తాం కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినవి అంటూ ఇచ్చారు నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ నెలకొల్పుతాం అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలో లేనప్పుడు కానీ ఎలక్షన్ల ముందు ఏమేమైతే చెప్పారో అవన్నీ చెప్తూ ఇవన్నీ మీరు ఏం చేయలేరు అంటూ భాజపా వందాబద్దాలు అంటూ కేటీఆర్ గారు ఆవిష్కరించినటువంటి ఒక సీడీని అక్కడ మనకు ఇవ్వడం జరిగింది అది వర్గీకరణకు అనుకూలమని ప్రధానికి లేఖ రాయాలి ఠాక్రే రేవంత్ బట్టీలకు మందకృష్ణ మాదిగా వినతి అంటూ ఇక్కడ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక అంశం ఇక్కడ ఇచ్చారు పరిహారంగా ఎకరానికి రూపాయలు కోటైనా ఇవ్వాలిగా రేవంత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు నెరవేరి నెరవేరుతాయని ఓఆర్ఆర్ని నమ్ము అమ్ముకోవడానికి కాదు దళితుల భూములు గుంజుకోవడానికి కాదు అని పిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు ఎకరాకు రూపాయలు వంద కోట్లు వచ్చే భూములు ఉన్న చోట పేదలకు పరిహారంగా ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలి కదా అంటూ ఒక పరిహారం సందర్భంగా ప్రస్తుత భూముల రేట్లను సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట అది ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన తమి తమిళ సై గవర్నర్ గారు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది విమానాన్ని పేల్చేస్తానంటూ ప్రయాణికుడు బెదిరింపు వెనక్కి మళ్ళీన లోహ విహంగం అంటూ ఇక్కడ చదివే ప్రయత్నం చేస్తాను ఓ ప్రయాణికుడి నిర్వాహానికి బయలుదేరిన మూడు గంటలకే తిరిగి అదే విమానాశ్రయంలో విమానం దిగాల్సి వచ్చింది మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమాశ్రయం నుంచి విమానాశ్రయం నుంచి సోమవారం ఒక వంద మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో కౌలాలంపూర్కు బయలుదేరింది కొంతసేపటికి వీపుపై బ్యాగు తగిలించుకున్న ఓ ప్రయాణికుడు నలభై ఐదు నిలబడి విమానాన్ని బాంబుతో పేలు చేస్తానని గట్టిగా అరిచాడు నిందితుడు వేసుకున్న బ్యాగును సిబ్బంది పరిశీలించగా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు అయినా ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని పైలెట్ విమానాన్ని తిరిగి సిడ్నీకి మళ్లించాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ ఒక విమానంలో ఒక ప్రయాణికుడు చేసినటువంటి హంగామాను ఇక్కడ ఇవ్వడం జరిగింది మయన్మార్ గనిలో మట్టి చర్యల బీభత్సం ముప్పై మందికి పైగా మైనర్ల గల్లంతు అంటూ ఒక ఇంటర్నేషనల్ అంటే ఇతర దేశం సంబంధించినటువంటి ఒక వార్త కూడా అక్కడ ప్రచురించడం జరిగింది ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశం మళ్ళొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను ఒక చిన్న పాట పాడే శుభాకాంక్షలు తెలియజేస్తాను ம்ன ஜன்ம பிரதம் ஒரு அமாண்டர்மல சுரரங்காஜலமேத்திரம் ரங்குலரிவின விளசில்னாரதம் மன ஜன்ம பிரதேசம் பார்த்தம் ஒரு அமதாண்டம் நர்மசுரகங்காஜம ಕ್ಷೇತ್ರ ರಂಗುಲು ಹರಿವಿಲ್ಲಿನ ವಿಲಸಿಲ್ಲಿನ ನಿಲಯ ಭಾರತ ದೇಶ ಮನ ಜನ್ಮ ಪ್ರದೇಶ ಭಾರತ ದೇಶ ಮನ ಜನ್ಮ ಪ್ರದೇಶು ಗಿರೇಂದ್ರ ರಾವ್ ಕೆ ಜಿ ಆರ್ ವಿಲ್ೋಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ